చేగుంటలో జిల్లా స్థాయి అండర్ 14 బాలబాలికల టచ్ రగ్బీ సెలక్షన్ 24వ తేదీ గురువారం నాడు చేగుంటలోని మోడల్ స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్నట్లని కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోచ్ కరణం గణేష్ రవికుమార్ మాట్లాడుతూ ఈ సెలక్షన్ లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బోనాఫైడ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకుని ఉదయం 9 గంటల వరకు మోడల్ స్కూల్ గ్రౌండ్ లోకి రావాలని తెలిపారు. ఈ సెలక్షన్ లో పాల్గొనే వారు 2008 9 మరియు 2010 సంవత్సరంలో జన్మించిన వారు ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు ఈ నెల 27వ తేదీ నుంచి హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా తరపున పాల్గొంటారని కోచ్ గణేష్ రవికుమార్ తెలిపారు. రేపు చేగుంటలో జరగబోయే జిల్లా స్థాయి అండర్ 14 బాలబాలికల టచ్ రగ్బీకి చేగుంటలో మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం వచ్చే క్రీడాకారులు క్రీడాకారులు తమతో పాటు పాస్పోర్ట్ సైజ్ నాలుగు ఫోటోలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బోనాఫైడ్ తీసుకొని ఉదయం 9 గంటల లోపల చేగుంటలో రావాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళను 20 నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పంపడం జరుగుతుంది. ఆ హైదరాబాద్లోనే జాతీయ స్థాయి పోటీలు 5, 6, 7 మార్చిలో ఉన్నాయి. దానికోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మెదక్ జిల్లా సుల్తానాబాద్లో జరిగిన టోర్నమెంట్లో 14, 17, 19 బంగారు పథకాలు సాధించింది. అట్లే మన నల్గొండలో కూడా కాంస్య పథకం గర్ల్స్ టీము ఇప్పుడు కూడా ఖచ్చితంగా హైదరాబాద్ జరిగే రాష్ట్రీయ పోటీలో కూడా మంచి పథకం సాధించి జిల్లాకు మంచి పేరు తెచ్చి స్కూళ్లకు తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. జాతీయ స్థాయికి చాలామంది క్రీడాకారులు ఎంపికైనారు మెదక్ నుంచి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎంపికైతారని చెప్పి ఆశిస్తున్నాను.